చేగుంట మండల కేంద్రంలోని ఐబీ కార్యాలయంలో బీజేపీ చేగుంట మండల అధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా సంతోష్ మండల అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి శక్తి కేంద్రాలు సైనికుల పని చేయాలని పార్టీ ఆదేశాల మేరకు పనులు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చింతా సంతోష్, రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకులు కర్ణం గణేష్ రవికుమార్, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శులు నర్సింహులు, సంతోష్ రెడ్డి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు శేఖర్ గౌడ్, రమేష్, వెంకటేష్, మహేష్, చేగుంట టౌన్ అధ్యక్షులు సాయిరాజ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తకు తెలియపరిచే విధంగా శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు సమావేశం ఏర్పరిచి వాళ్లకు పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఆదేశాల మేరకు చేగుంట మండలంలో శక్తి కేంద్రాల మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. పార్టీని బలోపేతం చేయడానికి శక్తి కేంద్రాలు పనిచేయాలని సూచనల మేరకు అందరిని పిలిచి బూత్ను యాక్టివేట్ చేయడం, రాబోయే రోజుల్లో పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి, పార్టీని అధికారంలో రానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని బూత్ అధ్యక్షులకు సూచనలు ఇవ్వడానికి ఈరోజు శక్తి కేంద్రాలను పిలవడం జరిగింది. దీనికి మండల ఇన్ఛార్జి చిల్క సంతోష్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు పార్టీకి బలోపేతం కోసం చెప్పడం జరిగింది. ధర్మం కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. దానికి మేము గర్వపడుతున్నాం. దీంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ దుబ్బాక స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగతంతో బలోపేతం చేయడానికి అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న పొరపాట్లను కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటి సరిదిద్దుకుంటూ బలోపేతానికి కావలసిన బూత్ కమిటీలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇవన్నీ ఈరోజు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం చేగుంటకి. ఇది సంస్థాగతమైన కార్యక్రమం. దీన్ని కొంతవరకు చేసుకొని మేము ముందుకు వెళ్తాం.